హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ద ఇండియాలో. వీడియో ఏం తెలుసా, ఒక బ్లాగింగ్ చేస్తున్నా, అది కూడా ఏడికి పోతున్నాం తెలుసా, స్పెషల్ గా మన దగ్గర వెళ్ళి పోతున్నాం. ఆడ వన్ డే నైట్ స్టే చేయడానికి గోప్రోలో తీద్దాం అనుకున్నా, కానీ గోప్రోలో మెమొరీ కార్డు లేదు. ఆ మెమొరీ కావాలంటే కొంచెం మెమొరీ డిలీట్ చేయాలా, కొన్ని ఎడిటింగ్లు ఉన్నాయి. నిన్నటి మొన్నటి వీడియోలో ఎడిటింగ్ ఉన్నాయి, అవి ఎడిట్ చేయాలా? అవి ఎడిట్ చేయాలంటే ఏం చేయాలా? నాకు టైం కావాలా? టైం లేదు, అందుకనే నేను ఫోన్లో ఎత్తున్న చిన్న చిన్న క్లిప్లు ఏవైతే వాట్సాప్ వీట్సాప్ అన్ని అన్ని యాప్లు వీపులు అన్ని తీసేసి మళ్ళీ కొంచెం స్టోరేజ్ తెచ్చుకొని కొంచెం ఐడియా ఇచ్చింది ప్రియా. తీసిన సాయి, నేను ప్రియా, ఇంకా ప్రియా వాళ్ళ ఫ్రెండ్, నలుగురం కలిసి పోతున్నాం. అంతేగా ప్రియా, మీ ఫ్రెండ్ అని చెప్పాలా నేను? అంటే మీ ఇంట్లో తెలుసు కదా, ఇప్పుడు ఇది మీ డాడీ కూడా ఇవన్నీ చూడు, మీ ఇజ్జత్ పోవాలా భయ్, నా ఇజ్జత్ ఎట్లా పోయింది? ఏంటంటే అంటారు నేను ఇట్లా అంట కదా ఊకే, అది ఏం కదా ఏందని అంటారు. ఇప్పుడు ఇది చెప్తాను నేను, ఆ పిల్లలు కూడా చూస్తున్నాను అనమాట. అప్పుడే తీసుకొని ఇప్పుడు కొంచెం ముంగట వ్యూ పెట్టుకుంటా అనంతగిరి హిల్స్ పోదాం. మళ్ళీ బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్ లా మొత్తం మా ప్రియనే చేసింది బడ్జెట్ మొత్తం తక్కువ బడ్జెట్ లా లో బడ్జెట్ లా అనంతగిరి హిల్స్ ఎట్లా పోయి రావాలా, ఎట్లా ఎంత వేసి రావాలా ఈ వీడియోలో మీరు చూస్తారు. గరీబోలు కాదు, మంచోళ్ళే కానీ 1000 రూపాయలు పెడుతున్నాం మనం. అవి కూడా కింద మీద ఐదు వందలు ఇస్తావు. ప్యారడైస్ మెట్రో కార్డు ఉన్నాము, ఇడికెళ్ళి మొత్తం 3 అవుట్స్కర్ట్స్ రింగ్ రోడ్ దగ్గరనే గోపురం ఓపెన్ చేస్తాం మళ్ళీ, రైట్? ఎందుకంటే చార్జింగ్ లేవు, మేము అస్టప్పుడు కరెంటు కూడా లేకుండే ఏం లేవు, ఎవరు అడగలేరు. కానీ చెప్పాల నా బాధ్యత అది, రైట్? అడగస్తాయి కదా. ఇక ఇంకేమైతుంది ఈ బ్లాగ్లో, ఎంత గలీజ్ అవుతాయో, ఇంకా ఎన్ని జరుగుతాయో, ఎన్ని విధ్వంసాలు చూడాలో నాకు అర్థమైతే లేదు. ఆడిపోయి నేను కలుస్తా ఇచ్చే ఉంటాయి వీళ్ళిద్దరి, నేను తీరు కామెంట్ చేస్తానండి. ఇక వీడియో చూసుకుంటప్పుడు ఇంకెంత కామెంట్ చేస్తారు, అన్ని గలీజ్ గా పెడతాయి ఈ వీడియోలో అవుట్ రైట్. ఇక స్టార్ట్ అయింది. హాయ్ ఫ్రెండ్, ఉన్నా పోతున్నా, ఇంకా రీచ్ కావాలి. రీచ్ అయితే ఇంకా ఎట్లా నైట్ అవుతుంది, అటు పోయినాక ఎట్లా టెంట్లు వేసుకోము? నవ్వకొల్లి కదా, ఎందుకు జరిగిన అవుతారు నేను చాలా చేసినప్పుడు. ప్రియా నీ ముఖం చూపిస్తా క్లోజ్అప్ లా, ఇక ఈ గోపురం మళ్ళీ ఇది ఆడ కనబడుతుందా? ఆడుంది. ఇంకా ఆడికి పోవాలంటే మాకు ఏమైతుంది అంటే టైం పడుతుంది, అందుకనే ఇక్కడ సీకర్ వరకు ముందే ఆగి ఫోటోలు తీస్తున్నాం ఇట్లా. అబ్బో, రైట్, వికారాబాద్కి వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి వ్యూ పాయింట్లోనే ఉండనిస్తారంటే ఏం పంచాయతీ, మాకు ఏం అర్థమవుతుంది అసలు, ఏం కూడా స్టోరీ తెలియదు. టెంట్ వేసుకొని ఇస్తారా, వేసుకొని ఇయరా, టెంట్లు ఉన్నాయి మా దగ్గర, వాటర్ క్యాన్లు ఉన్నాయి, బార్బిక్యూ చికెన్ తెచ్చుకున్నాం, బార్బిక్యూ మిషన్ మర్చిపోయినాం. ఆగం మొత్తం ఆగమాగం అయిపోయింది. అసలు ఎట్లా అవుతుంది నాకు తెలియదు, బ్లాగ్ ఎట్లా అవుతుంది నాకు తెలియదు. నేను తిని ట్రై చేస్తా, 6 అయింది ఇప్పుడు ఇక్కడనే, అందుకనే కొంచెం వెళ్తున్నప్పుడే ఫోటోలు దిగుదామని ఆగినాం ఇక్కడ. ఇడికెళ్ళి ఇంకొక 25 కిలోమీటర్స్ ఉంది, అడిగిపోయే వరకు నైట్ అవుతుంది. ఎట్లాగో అన్ని కవర్ చేయలేం కాబట్టి ఒక చిన్న ఫోటోషూట్ కానీ కొంచెం వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు కదా అని ఇక్కడ ఆగి చెప్తున్నా. అడిగి పోయి నైట్ అయితే నైట్ లైటింగ్తో టెంట్ వేసుకునేది అయితే కవర్ చేస్తా, మళ్ళీ ప్రొద్దున వ్యూ పాయింట్ అయితే మజాలో మంచిగా తీస్తా. దాని తర్వాత ప్లాన్ లేదో మనకు తెలియదు, అన్నీ సక్రమంగా జరుగుతాయని అనుకుంటున్నా. చూద్దాం ఇక ముందు ముందు ఏమవుతుందో. కళాదాలు ఎట్లున్నాయి? చాలా వీడియో పెట్టిన పార్ట్ 1 పార్ట్ అని పార్ట్లో మొత్తం ఫస్ట్ కాపీ 100 200 వచ్చే కలద్దాలు. ఇప్పుడు కూడా కిరాకి ఇచ్చా బ్లాగ్ ఇస్తున్నా, కూర్చి వాడైతే భయ్. అడు పోయినాక కలుద్దాం మనం, ఏడికి అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ పోయి కలుద్దాం. అసలు ఇక్కడికి వచ్చినాం నార్మల్గా బ్లాగ్ చేయడానికి వచ్చినా, అండ్ ఇంకొక స్పెషల్ డే, స్పెషల్ అంటే స్పెషల్ ఏంటి, ఏముంది రేపు మన బర్త్డే, నీకు చెప్పుకుంటుండు సిగ్గు లేకుండా. బర్త్డే ఉంది అందుకే వచ్చినాం. కేక్ కూడా కార్లో ఉంది, కేక్ అయితే మస్తు మజాలు ఉంది. సాయి కూడా కేక్ తెలియదు, ఆ కేక్ కి మన వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అట్లాంటి కేక్ అది, ఆ కేక్ కూడా మిస్ కావద్దు అంటే ఏం చేయాలా చూడాలి. ఆ కేక్ చూద్దాం, డైరెక్ట్ కేక్ కట్టింగ్లో కలుతాం. అన్న దగ్గర నుంచి వచ్చినాం, ఇక్కడ వచ్చేవరకు ఈ టైం అయింది, చెప్పిన కదా ముందే లేట్ అవుతుందని. క్యాంపింగ్ చేసుకున్నాను కూడా మనకు జాబ్ లేదు, అసలు ఇక్కడ పర్మిషన్ లేదంటున్నారు ఎవరిని అడిగినా. మేమేంది హరిత రిసార్ట్ కాడికి వచ్చినాం, హరిత రిసార్ట్స్ కనబడుతుంది కదా, ఇది మనకు అనంతగిరి హిల్స్ అవుట్స్కర్ట్స్ ఉంది. ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు,
ఇంకా సాయి ఇక్కడికి వచ్చిన మరి ఏమంటావు మాగమా ఉంది ఫారెస్ట్ ఏం అర్థమైతలేదు ఏముడు అర్థమైతలేదు ఎప్పుడు చేపలు ఎత్తకపోయేది అది డేంజర్ ఉంది చూద్దాం రిసార్ట్స్ లో పోయి అని చెప్పినా కదా వాళ్ళు ఒప్పుకోలేరు అంటే రూములు బాగా రేట్ ఉన్నాయి అండ్ ఇంకా ఏంటంటే ఆడ క్యాంపింగ్ వేసుకుందాం అంటే ఆడ వేసుకునే ఛాన్స్ లేదు ముంగట్టే మన కాటేజ్ ఉన్నాయి ఇంట్లో మంచిగా ఉంది ఎట్లా అంటే ఇక్కడనే మనం టెంట్లు వేసుకోవచ్చు మేము తెచ్చుకున్న టెంట్లు ఇన్ని వేసుకుంటున్నాము చూసినారు కదా మా టెంట్ ఒక సైజ్ లేవడుతుంది టెంట్ నేను వేసింది మన పాయింట్కి పెడతాం కదా జిప్పు మిడిల్ లోకి వెళ్ళి అట్లా తీర్థ ఏం కనబడుతుంది అంటే రూమ్ కనబడుతుంది అని చెప్పి అయ్యే రూమ్ కనబడుతుంది దాంట్లో అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినారు ఇక్కడ కనబడుతుంది వేరేది ఇడేం కనబడలేదు రూమే కనబడుతుంది టెంట్ అయితే అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు టెంట్ లోపల ఉన్నా మీకు ఏర్పడతలేదు టెంట్ లోపల కూర్చున్నా రెండు టెంట్లు వేసినాం ఇట్లాంటి రెండు టెంట్లు వేయడానికి మాకు 1500 తీసుకున్నారు అంటే ఈ ప్లేస్ ఈ జాగా ఉంది కదా భూమి కిరాయికి ఇచ్చినా అన్నట్టు మాకు ఒక రాత్రి మందం అది కూడా మార్నింగ్ ఫైవ్కి పోవాలా మా అయినా ఇక్కడ యూండికే ఉంటాయి పొద్దుపొద్దునే వెళ్ళాలి ఇక్కడ లొకేషన్ అండి మార్నింగ్ 5-6 అప్పుడే కూడా లొకేషన్లు మీకు మంచిగా కవర్ చేసి చూపిస్తా ఇప్పుడు ఏంది కడుపులు ఇద్దరు భూగా ఆడగొట్టుకోవాలిగా తినాలా ఫస్ట్ తిని పోతున్నాం తెచ్చుకోవాలి తినేటి ఇంకా అనుకున్నప్పుడు ఏం లేదు బార్బీక్యూ అనుకున్నాం కానీ ఏమైంది తెలుసా పెద్ద స్టాంట్ బార్బీక్యూకి చికెన్ కొట్టించినాం అంతా అయింది కానీ బార్బీక్యూ మిషన్ ఆడనే మర్చిపోయినాం ఇంటికాడ అది ఎవరు చేసినా అంటే మన బర్త్డే బాయ్ సాయి చేసిన పని మరి ఎవరు చేసి నువ్వు కాకపోతే అయినా చేసి నేను కాదు బొగ్గులు కూడా కొన్ని ఇంకా 30 రూపాయలు కిలో బొగ్గులు తీసుకున్నా పైనకి తీసుకుపోతా అంటే ఎవరు మీది తీసుకుపోయి మళ్ళీ కింద తీసుకొస్తావు నాదేం తప్పు లేదు అయినది తప్పు పెట్టుకున్నాను అంటుండు నేను ఇల్లు ఉన్నప్పుడు దీన్ని లేపుతున్నాడు నీళ్ళ కూర్చున్నా అదే అవు కదా రెంటా మరి తినేటప్పుడు కలుపుతా బయటికి వెళ్ళి 10 రూపీస్ మీకు బ్రో జిప్పు తీ బ్రో నేను బయటికి వస్తా బ్రో జిప్ వేసేసింది బ్రో జిప్పు తీ బ్రో రెండు టెంట్లు వేసినాము ఈడ టేబుల్ ఉంది ఈ టేబుల్ కూడా ఎంత చెప్పాలనా ఇది 100 రూపాయలు టేబుల్ కానీ మనం ఇది కిరాయికి తెచ్చుకున్నాం కదా 1000 రూపాయలు తీసుకున్నాడు మళ్ళీ 900 మనకు రిటర్న్ చేస్తాడు ఎప్పుడైతే మనం ఇస్తాము ఇప్పుడు మేము ఫుడ్ కోసం బయటికి పోతున్నాము ఏడి తెలుసా దగ్గరికి మళ్ళా ఇప్పుడు ఏడున్నంటే వికారాబాద్ కాడ ఉన్నాం నైట్ జర్నీ అంటే ఎప్పుడు చేయలేదు అసలు ఇక్కడ ఎవరైనా ఏసీలో తెలియదు ఇంత నైట్లా ఒకసారి చూడండి రోడ్ ఎంత డేంజర్ ఉందో ఎవరు లేరు రోడ్ల మీద మేము ఎయిట్కి వచ్చినాం అసలు ఎడికి 8కే చీకటి ఉండే ఇప్పుడు 9:45 అంటే మాక్సిమం 10 అవుతుంది ఇప్పుడు బయటకు వెళ్ళాం మొత్తం ఇంకా జంగలే కదా తెలిసా వికారాబాద్ ఎట్లుంటుందో ఇట్లా బయటకు వచ్చినాం కదా ఊర్లోకి పోయి ఏడైతే ఫుడ్ తీసుకుంటారా ఆ ఫుడ్ ఈయన ఉంది కదా ఇంకేంది మరి ఫ్యామిలీ రెస్టారెంట్కి ఈయన ఎక్కడ కనబడ్డది మాకు ఫ్యామిలీ రెస్టారెంట్ ఆడికి పోవాలి ఇప్పుడు మనం రెస్టారెంట్ ఉంది డీజే ఫ్యామిలీ రెస్టారెంట్ అంట ఇలా పోయి ఇలా ఫుడ్ గిట్ట దొరుకుతుందా మనకు అవైలబుల్గా చూద్దాం మంచిగా ఉంది రెస్టారెంట్ పీస్గా మంచిగా ఉంది చూడనీకి రెస్టారెంట్ మంచిగా ఉంది ఫుడ్ ఉంది మంచిగా ఉందా చెప్పి కాస్ట్ ఎట్లా ఉంది 110 సింగిల్ బిర్యానీ 180 ఫుల్ బిర్యానీ రెస్టారెంట్ మాత్రం నీట్గా అసలు ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఒకటే రెస్టారెంట్ కావచ్చు ఇది ఉన్నది మంచిగా ఉంది చూడనీకి మంచిగా ఉంది డీజే ఫ్యామిలీ రెస్టారెంట్ వీకెండ్ స్పెషల్ సీ ఫుడ్ అంట వీకెండ్లో సీ ఫుడ్ ఇక ఫుడ్ తీసుకొని మళ్ళీ మనం ఏడా టెంట్లు వేసుకున్నాం ఆడ ఆడబోయి ఆడగలుగుతాం మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తుండే ఇది ఇది ఏంటిది అనుకుంటుండో తెలుసా మేము అండిపించుకు వచ్చిన చికెన్ ఫ్రై మనం తీసుకొచ్చిన చికెన్ ఇది ఒకసారి నేను తిని చూస్తా మరి ఎట్లా టేస్ట్ ఆగుబాయి ఆగుతలేడా కప్పంచలి శానిటైజర్ మంచిగా ఉంది ఉడకలే మంచిగా ఉడకాలి ఇంట్లో ఇంట్లో అనుకున్నట్టు ఉడకాలే బస్ మంచిగా ఎట్లుంది ఉడికిందా లేదు నువ్వు చేసిన బాబీకు తప్పుకి హ్యాపీ బర్త్డే సాయి నేను చెప్పినా కదా మన సబ్స్క్రైబర్లు కూడా ఫ్యాన్స్ ఉంటారు ఎంత మంచి చూడాలి కేక్ కేక్ కట్ చేయకముందే తింటున్నాం కేక్ కట్ చేయకముందే
ఇంత పెద్దవిటా నీకు చిన్న ఫస్ట్ టేస్ట్ అయితే చూడు కేకు. అవు నేను పెడతా ఫస్ట్. అసలు అనుకోలేదు నేనేదో చాక్లెట్ ఆ రెడ్ వెల్వెట్ అనుకోండి పబ్జి అన్నది. ఎంత కేక్ 1400 300 కేక్ అని చెప్పిడు లైట్ తీసుకున్నా నేను గంధ దూరం కేక్ ఎందుకనే చూపించే మళ్ళీ ఇది చేయలేడు పైన ఇక ఆయన ఏమన్నాడు ఇది 2.5 కేజీస్ లో అయితే రైట్ టెంట్ లోపల లైట్ పెట్టుకొని మంచిగా నీట్గా సెటప్ ఒకటి చేసుకున్నాం చూడండి ఎట్లా వండుకున్నాడు సార్ ఒకసారి లైట్ వెయిట్ సార్ ఫోన్ లో ఫ్లాష్ పెట్టు అది ఆడవనుకున్నాడు ఇగో ఈడికి వెళ్ళింది కాపు ఈడికి వెళ్ళి ఆడదాకా మూల ఇట్లాంటి టెంట్లు రెండు వేసుకున్నాం అక్కడ ఒకటి పక్క ఒకటి ఉన్నది మా అక్కలోకి ఇక్కడ మాకు ఇద్దరికి అన్ని చుట్టూ కుక్కలే ఉన్నాయి మా చుట్టూ అన్ని కుక్కలు ఉన్నాయి సెక్యూరిటీ లక్క మాకు టెంట్ అయితే మాస్ మంచిగా సెట్ అయింది ఎప్పుడు లేని టెంట్ లా ఫస్ట్ టైం ఇది ఇది ఒక్క దోమ లేదు ఇక్కడ ఒక్క దోమ అంటే ఒక్క దోమ లేదు బయట కూడా దోమలు లేవు అందుకే టెంట్ లోపలికి ఒక్కటి రాలేదు ఆ వ్యూ పాయింట్ అయితే రేపు పొద్దున కలిసి చూద్దాం మీకు రైట్ మేము ఇప్పుడే వ్యూ పాయింట్కి వచ్చినాం అంటే సన్ రైజ్ కాదు సన్ రైజ్ అటు సైడ్ ఉంటుంది కదా మనకు మేము ఇటు సైడ్కి వచ్చాం వ్యూ పాయింట్ నీకు ఒక్కసారి ఇంకా బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం చూడండి మొత్తం జంగల్ ఏమూ లేదు ఇక్కడ మొత్తం జంగల్ ఉంది ఇక్కడికి వెళ్ళి మనకు వ్యూవా ఒక్కసారి వ్యూ చూసుకోవాలి మజా ఉంటుంది చూడండి ఎంత మజాల ఈ వ్యూ చూడలే భయ ఎంత సెక్సీ ఉందో వ్యూ అబ్బా 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 నేటికి వచ్చుడు సెకండ్ టైం ఇది వ్యూ అయితే సెక్సీ ఉంది ఎంత మంచిగా ఉందంటే నల్లా కాలొచ్చింది ఎంతమంది చెప్తుంది వీడియో చూసి టెంట్ ఫైనల్లీ ఏడేసాం తెలుసామా వ్యూ పాయింట్కి వచ్చి వేసాం ఎందుకంటే జస్ట్ ఫర్ ఫన్ అంతే మీకు చూపెట్ట బుద్ధి అయింది మళ్ళీ ఒకసారి వేసినాం ఎందుకంటే వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ టెంట్ వేసుకున్నాం పొద్దున్న దాకా రాత్రి వేసుకుందాం అంటే ఇక్కడ ఏం చేస్తే తెలుసా పోలీసులు వచ్చి గుద్ద మీకు వెళ్ళి చెట్టు ఎక్కచ్చు అంతేనా ఆడికి వెళ్ళి దాకా నడుచుకుంటూ వచ్చినాం తీసుకుని మర్చిపోయాను అసలు నేను బాగుందా ఇంకా మంచుకుందా ఈడ రీల్ చేద్దామని వచ్చిన ఆడికెళ్ళి ఆ బ్రో అయ్యో వేవుంది పక్కకెళ్ళి బ్యాగులన్నీ సదిరి రాలే ఒకటి ఎత్తుకపోతే సంబంధం లేదు లేదు ఒక కడ పక్కకు పెట్టుల్లి అన్నీ పెట్టి అంతే ఆ టెంట్ కూడా కనిపిస్తాడు పెట్టుల్లి మీద చూపెట్టిన కదా ఆడికెళ్ళి కిందికి వచ్చినామని కిందికి వచ్చి దియలేదు ఇప్పుడు మీకు ఏది దిద్దునా మర్చిపోయినా అవి ఎందుకు ప్రియా దేవుని గడ్డానిక ఏ మెల్లారండి కింద పడితే గుద్దాలు నా నేనే మోసుకోలేకపోతున్నా తీస్తున్నా చెయ్యి చెయ్యి తీస్తున్నా ఇడువు ఇటువో వాళ్ళు పడిస్తా అంతే చూడండి అమ్మ బండలయ్యా ఇడికి వెళ్ళి బ్రో
వీటి వచ్చినప్పుడు గోబర్ పట్టుకురాకండి లేకపోతే 400 కింద పడేస్తాడు. చూడు నన్నే నువ్వు ఎత్తు దగ్గర మనం వచ్చింది అసలు రేట్ అంత అయిపోయింది. ఇడికి వెళ్ళి బయలుదేరుతున్నాం. నా అవతారం ఎట్లు చూసిలా మొత్తం అంత అయినాక ఇట్లా అయిందా అవతారం. ఇక్కడ లొకేషన్ కాడ కూడా ఎవ్వరు లేరు. అసలు ఏం చేయలే ఉత్తిగా వచ్చినాం, టైం స్పెండ్ చేసినాం, పోతున్నాం. కొంచెం చిన్న ఏదో బ్లాగ్ తీసిన, వ్యూ కవర్ చేసిన, ఇంకేం చేసిన, ఇంకేం చేయలే. నేను అయితే కొన్ని ఫోటోలు దిగిన, కానీ మంచిగా వ్యూ అయితే మస్తు మంచిగా ఎంజాయ్ చేసినా తెలుసా. ఎంత మంచిగా అంటే మంచిగా పీస్ఫుల్ అనిపించింది. ఎవరు కూడా లేరు. వీకెండ్స్ అయితే బాగా మంది ఉంటారు. వీకెండ్ రెడీడికి వెళ్ళి డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ పోవడం. ఇంకేం అడిగి వెళ్ళి నా బండి టైర్ పంచర్ అయింది. అది పెద్ద ముచ్చటిగా నా బండి టైర్ ఏం చేయాలి, బండి టైర్ వేపించాలా, అది కూడా ఒక బ్లాగ్లో పెడతా. చెప్తా టైర్ వేపించేటప్పుడు మొన్న ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినా కదా అదేందో చెప్తా నేను. మళ్ళీ ఉంటాయి అది చూడలే చదువుతున్నారు ఫోన్.